అందరికీ నమస్కారం. మీరు ఎంతమంది 18 pages సినిమాని చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ రివ్యూ చూసే సినిమాకి వెళ్లాలా వద్దా అని ఎంతమంది డిసైడ్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక సామాన్య ప్రేక్షకుడిగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలంటున్నాను. సో ఐ హ్యాడ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ 18 pages ఇన్ థియేటర్. మెయిన్గా టీజర్లో ఇది సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిందని తెలిసిందో అప్పుడే అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలని. ఎందుకంటే మన సుకుమార్ లవ్ స్టోరీస్ని చాలా బ్యూటిఫుల్గా రాస్తారు. ఇన్ఫ్యాక్ట్ కుమారి 21 ఇయర్స్లో హీరో క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రీమ్లో ఉంటే 18 pages లో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఇంకో ఎక్స్ట్రీమ్లో ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఈ సినిమాలో సిద్ధుగా యాక్ట్ చేసింది నిఖిల్ అయితే నందిని అనే క్యారెక్టర్ ప్లే చేసింది అనుపమ పరమేశ్వరన్. సో లెట్స్ డైవ్ ఇన్ అండ్ ఫైండ్ అవుట్ 10 బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్రమ్ ద లవ్ స్టోరీ ఆఫ్ సిద్ధు అండ్ నందిని. సో ఈ సినిమాలో ఫస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఈ సినిమాలో క్లైమాక్స్. ఎందుకంటే సినిమా మొత్తంలో సిద్ధు ఇంకా నందిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కలవరు. ఈ సినిమాలో ఉన్న లాస్ట్ సీన్ సిద్ధు ఇంకా నందిని కలవడం. సో ఇద్దరు కలిసిన మూమెంట్ని చాలా బ్యూటిఫుల్గా పిక్చర్ చేశారు. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో సిద్ధుకి నందినిని కలిసే ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఆ అవకాశాన్ని కూడా తను వదులుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తను నందినిని చూడాల్సిన పని లేదు అనే పాయింట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి జ్ఞాపకాల్లో బతకడమే కాకుండా ఆ మనిషి ఆలోచనల్ని ఎలా బ్రతికించుకోవాలి అనే విషయంని సిద్ధు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చేత ఒక మంచి ఎగ్జాంపుల్తో బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో. ఆ సన్నివేశం తర్వాత సినిమా చూస్తున్నంతసేపు మనకి సిద్ధార్థ్ నటించిన ఓ సినిమా గుర్తొస్తుంది. టెక్నాలజీకి అలవాటు పడిపోయి హ్యూమన్ ఇంటరాక్షన్కి దూరం అవుతున్నామనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఇదే హ్యూమన్ ఇంటరాక్షన్ వల్ల సిద్ధు తన కోల్పోయిన గ్రాండ్ ఫాదర్ని కలుస్తారు. ఆ సన్నివేశాన్ని చాలా బాగా చూపించారు. ఎక్కువ డైలాగ్స్ ఎడావడి లేకుండా అసలు జరిగిన స్టోరీ ఏంటనే ఒక బ్యూటిఫుల్ మాంటాజ్లో చూపించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ సినిమాలో ఒక డాక్టర్ ఉంటాడు. సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఆ డాక్టర్ ఏదో తప్పు చేశాడు అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి, లేదు ఆ డాక్టర్ ఎలాంటి తప్పు చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్టర్ నిజంగా చాలా మంచోడు అనే విషయాన్ని సిద్ధు వచ్చేసి ఆ డాక్టర్కి చెప్తాడు. తను అలా చెప్పడానికి వెనకాలన్న రీజన్ని చాలా బాగా చూపించారు. ఏమాత్రం పరిచయం లేని ఒక మనిషి గురించి ఒక డైరీ చదువుతూ తెలుసుకుంటూ ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు సిద్ధు చూపించిన కన్సర్న్ని చాలా జెన్యున్గా చూపించారు. ఈ సినిమాలో సిద్ధుకు ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి కమిషన్ లేకుండా చాలా బాగా చూపించారు. ఎలా అంటే సిద్ధు నందిని గురించి తెలుసుకుంటున్న ప్రతి ఇన్సిడెంట్ని వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకునేవాడు. ఆ అమ్మాయి కూడా ఒక ట్రూ ఫ్రెండ్గా సిద్ధు పడుతున్న తపనని అర్థం చేసుకుని సిద్ధు బాధలో ఉన్నప్పుడు చీరప్ చేస్తూ సిద్ధు ఓవర్గా ఎక్సైట్ అవుతున్నప్పుడు రియాలిటీకి దగ్గరగా తీసుకొస్తూ ఒక మంచి ఫ్రెండ్గా తన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. నందిని తను రాసుకుంటున్న డైరీలో ప్రేమ అంటే ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పాయింట్ పట్టుకొని ఇది ప్రేమ కాదు కదా అని మెన్షన్ చేస్తుంది. ఆ పాయింట్ ని అర్థం చేసుకున్న సిద్ధు తను ప్రేమిస్తున్నాను అని అనుకునే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజర్వ్ చేస్తారు. అది చాలా బాగా చూపించారు. ఒక మనిషిని ప్రేమించడానికి కారణం ఉండకూడదు, ఎందుకు అని అడిగితే ఆన్సర్ ఉండకూడదు అనే రెండు లైన్స్ తో ఈ సినిమాని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సో 18 pages ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ లవ్ స్టోరీ. అది కూడా మన సుకుమార్ రాసిన లవ్ స్టోరీ. ఇంకా చూడాలా చూడద్దా అనుకునేది మీ ఇష్టం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే 10 మందికి ఒక సినిమా నచ్చలేదు కదా, 11 వాడికి కూడా సినిమా నచ్చకూడదు అన్న రూల్ ఏమీ లేదు. అలానే మనకు ఒక 10 మంది సపోర్ట్ చేస్తున్నారని మన పాయింట్ కరెక్ట్ అవ్వాలన్న రూల్ కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ పర్సనల్ ఒపీనియన్.